సో ఇదే కొత్త అప్డేట్ చూస్తున్నారు కదా. సో మ్యాప్ మ్యూజిక్ అంతా అప్డేట్ అయింది బయటికి. ఎవరు మెయింటైన్ చేయడానికి ఇట్లా హాఫ్ లీటర్ పెట్టుకొని కూడా కార్ ఇట్లా బయటికి తీసుడు. సో ఇప్పుడే మనం మహబూబ్ నగర్ కి అయితే వచ్చినాం. సో ఈ వీడియో కదా యాక్సిడెంట్ అయిందో మరి. సో 17.8 వస్తుంది. సో రేంజ్ చూడండి ఎంత ఉంది ఇంకా. సో ఇదే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో పాలమ కాబట్టి వాళ్ళు వెళ్ళేదారులు ఇవన్నీ కవర్ చేసుకుని వెళ్ళాలి. సో అది 1 అవుతుంది టైం ఇప్పుడు. 1:15 వరకు అక్కడికి వెళ్ళిపోవాలి. ఏం చేస్తున్నారా శ్రీజు? మొత్తం ఉన్న ఇంట్లల్లో ఇదొకటి, ఈ ఆంటీనా ఒక్కటి మిగిలిపోయింది. ఆంటీనా చూడండి ఎంత పెద్ద ఉంటుందో. అది పాత 22 ఇంచెస్ కదా. కానీ అవే గట్టిగా ఉంటాయేమో కదా. నా సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారు వాళ్ళు మాత్రం ఇట్లా ఎండకెళ్ళిరు అనుకో, ఇక నా వీడియోలు ఎవరు చూడరు. ఆల్మోస్ట్ 100 ఇయర్స్ ఈ ఇల్లు కట్టి చూస్తారు కదా. 100 ఇయర్స్ తర్వాత అయితే ఇట్లా అయిపోయింది చూసారు కదా. 20 వచ్చింది. సో టోటల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రిప్ ఏ మైలేజ్ చూపెడతాను. సో హాయ్ గాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మీ తెలుగు బ్లాగర్. సో వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూ బ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం అయితే మా ఊరికైతే వెళ్ళబోతున్నాం. సో ఎందుకు వెళ్ళబోతున్నాం ఏందనేది సో ముందు ముందు చూద్దాం. సో మెయిన్ ఏంటంటే మా ఊర్లో 1 ఇయర్ బ్యాక్ సో ఫుల్ వర్షాలు పడ్డాయి. సో అప్పుడైతే ఇల్లు మొత్తం కూలిపోయింది. సో దాని కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది 1 మంత్ బ్యాక్ అనుకుంటా. అప్పుడు నేను కొంచెం బిజీ ఉండే వెళ్ళలేకుండే. సో ఫస్ట్ టైం వెళ్తున్నా చాలా రోజుల తర్వాత. ఆఫ్టర్ 2-3 మంత్స్ తర్వాత అయితే వెళ్తున్నా. సో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో దగ్గర ఉండి చూసుకోవాలి. సో అది ఈరోజు వీడియో. సో ఇప్పుడు టైం వచ్చేసేస్తే 10:18 అవుతుంది. సో 10 o'clock అనుకున్నాం. సో దగ్గర లేట్ అయింది. ఇప్పుడు బయలుదేరడమే. ఇంకొంచెం కొట్టేసాం. అది 4 4 ఇయర్స్ కొడుతూ ఉండు. సెట్ ఫస్ట్ టైం పట్టినట్టు 4 చూస్తారు కదా. 36 పాయింట్స్. సో ఇప్పుడే మనం అయితే బయలుదేరినాం. సో పెట్రోల్ కూడా కొట్టించుకున్నాం చూసారు కదా. 4000 రూపీస్ అయితే పట్టింది. ఇప్పటివరకు అయితే 4000 నేను ఎప్పుడు ఓపెలే. ఎప్పుడు ప్రతిసారి 3500. 33 లీటర్స్ వచ్చేది. 36.36 ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ పెట్రోల్ అవుతుంది. హాఫ్ లీటర్ పెట్రోల్ కూడా పెట్టి కూడా నేను బండి కార్ తీసిన బయటికి. అట్లుంటది మనతో ఎవరు మెయింటైన్ చేయడానికి ఇట్లా హాఫ్ లీటర్ పెట్టుకొని కూడా కార్ ఇట్లా బయటికి తీసుడు. ఆగిపోతుందేమో అనుకున్నా కానీ ఆగిపోలేదు లక్కు. సో ఇప్పుడు చూపెడుతుంది కూడా మైలేజ్ ఎంత వస్తుంది ఏంది అనేది కూడా. ఫుల్ ట్యాంక్ కొట్టేసిన కదా. ట్రిప్ అయితే రీసెట్ చేసిన నేను. సో ఇప్పుడు చూస్తారు కదా ట్రిప్ అయితే రీసెట్ చేసిన 12.5 చూపెడుతుంది. సో రేంజ్ చూడండి 361 వచ్చింది. సో చాలా తక్కువ వచ్చింది ఫుల్ ట్యాంక్ కి. 500 పైన రావాలి యాక్చువల్ గా ఫుల్ ట్యాంక్. సో చూద్దాం మరి లాస్ట్ కి ఏమవుతుందో. మైలేజ్ కూడా చూపెడతా నేను. సో ఊరికి వెళ్ళేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ అవుతుంది అప్ అండ్ డౌన్. సో ఎండ్ వీడియో ఎండ్ లో చూద్దాం ఎంత వచ్చింది మొత్తం టోటల్ అనేది. మీకు కూడా ఐడియా ఉంటుంది. సో ఒక ఫుల్ ట్యాంక్ ఎంత వస్తుంది అనేది. సో ఇప్పుడు చూస్తున్నాం కదా మనం అయితే పాలమాకుల రోడ్ నుంచి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం అదే రోడ్లో ఉన్నాం. సో చూద్దాం ఎట్లుంటుంది ఏందనేది. సో మీరు ఎంతమంది ఇక్కడికి వెళ్ళిరో, ఈ ప్లేస్కి విజిట్ చేసిరో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే చాలా బాగుంటుందని నేను. సో దీన్ని చిన్న జీవస్వామి టెంపుల్ అని కూడా అంటారు. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని. సో అదైతే శంషాబాద్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. సో పెద్ద గోల్కొండ రూట్లో. రిపేర్ అవుతున్నట్టు ఉంది కదా. యాక్సిడెంట్ అయిందో మరి. యాక్సిడెంటా రిపేరా? కొత్తూరు దాటిన కొంచెం ముందుకు రాగానే మనకి రోడ్ రిపేర్ అయితే అవుతుంది. సో ఆడ ఇంతసేపు చూసి ట్రాఫిక్ జామ్.
సో అదే అదే సో ఇవో ఇదంతా చూసిర సింగిల్ వే వేసేసారు మొత్తం. సో దీనివల్ల జర ట్రాఫిక్ జామ్ అయిపోయింది మళ్ళా హైవేలో కూడా. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 1 అవుతుంది ఆల్మోస్ట్ 12:50. సో ఇప్పుడు జెచ్చల్లలో అయితే ఉన్నాం. సో ఇప్పుడు మైలేజ్ చూద్దాం. సో చూస్తున్నాం కదా ఇప్పుడు 107 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాం మనం స్టార్ట్ అయిపోయి నుంచి. సో 17.8 వస్తుంది. సో రేంజ్ చూడండి ఎంత ఉంది, ఇంకా 341 చూపెడుతుంది ఇంకా రేంజ్. సో ఇంకా చూద్దాం మరి. సో ఇప్పుడే మేమైతే జెడ్చల్ నుంచి అయితే స్టార్ట్ అయినాం. సో ఇప్పుడు టాటా పంచ్లో అయితే ఒకటి కొత్త అప్డేట్ అయితే వచ్చింది నాకు ఒక 3-4 మంత్స్ ముందు. సో చూపెడతా, ఇదే కొత్త అప్డేట్ చూస్తున్నారు కదా. సో మ్యాప్ మ్యూజిక్ అంతా అప్డేట్ అయింది. సో సిస్టమ్ అప్డేట్ అంతా అయింది. ఒకవేళ మీ కార్లో ఎవరైనా కార్లో కాకపోతే ఎట్లా చేయాలనేది ఒక నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తా. సో టాటా పంచ్ ఎవరెవరైతే వాడుతురో సో వాళ్ళు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా. సో మన నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే జెచ్చల్లలో అయితే మా మమ్మీని డ్రాప్ చేసినాం కదా, ఇప్పుడు మహబూబ్నగర్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి సో ఆకలేస్తుంది కాబట్టి ఆడ తినేసి మా అక్క వాళ్ళని కలిసి అటు నుంచి అటు ఊరికి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు ఆన్ ది వే మహబూబ్నగర్ దారిలో అయితే ఉన్నాము. ఇంకొక 10-15 మినిట్స్ వెళ్ళిపోతాం. ఇటు నుంచి 20 కిలోమీటర్స్ ఉంటాయి కదా, 15 కిలోమీటర్స్ ఇటు నుంచి జెచ్చల్ల నుంచి. ఇంకా అటు నుంచి ఊరికి అయితే వెళ్ళాలి. ఆడ కన్స్ట్రక్షన్ ఏం జరుగుతుంది ఏంటనేది మెయిన్, అందుకోసం వచ్చినాం కాబట్టి వాళ్ళు వెళ్ళే దారులు ఇవన్నీ కవర్ చేసుకుని వెళ్ళాలి. సో అది 1 అవుతుంది టైం. ఇప్పుడు 1:15 వరకు ఆడికి వెళ్ళిపోవాలి మనము. మా అక్క వాళ్ళు అయితే కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. సో ఆడ చూద్దాం ఎట్లుంటుంది ఏంటనేది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మహబూబ్నగర్లో ఉన్న మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి చూసారు కదా మన కార్ అయితే ఇక్కడ పెట్టినాం. సో ఇప్పుడే మనం మహబూబ్నగర్కి అయితే వచ్చినాం. సో ఈ వీడియోని మహబూబ్నగర్ నుంచి ఎవరైతే చూస్తారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మా అక్క వాళ్ళ కొత్త ఇంటికి అయితే చూద్దాం వచ్చినాం కదా. సో చూద్దాం మరి ఎట్లుందో. చూడనికైతే బాగుంది లోపల కూడా, లోపల మా అల్లుళ్ళు ఉంటారు. సో చూద్దాం రియాక్షన్ చూద్దాం. రే అల్లుడు మామా. హాయ్ శ్రీజు. సో మా అక్క వాళ్ళ కొత్త ఇల్లు ఇది. సో ఇల్లు అయితే చాలా బాగుంది. సో ఇది ఒక బెడ్రూమ్, అది హాల్, ఇది కిచెన్. సో బయట చూడండి ఎంత బాగుందో. సో పాత ఇల్లు కానీ చాలా బెటర్ ఉంది. ఒకడు ఉన్నాడు, ఏడున్నాడు చూద్దాం. ఒక ఇప్పుడు ఒక దూపడతా ఉన్నాడు ఉన్నాడు. అరే ఏం చేస్తున్నావురా శ్రీజు, ఏం చేస్తున్నావు మాత్రమే చెప్పు, ఇవన్నీ వద్దు. ఏం చేస్తున్నావు శ్రీజు, ఆ చెప్పులేవా, షూస్ ఎవరివి నీవా, మరి ఎంత అంత అంత హైట్ ఉన్నావి, అంత పెద్దగా ఉన్నాయి నీకు. ఎవరు ఇప్పించారు, నాన్న నీకు ఇప్పించిండ, మరి నావేవి షూజు, అవి నావా, నువ్వు వేసుకునేవారు మరి. హాయ్ చెప్పవా, మళ్ళీ ఒకసారి చెప్పు. అమ్మో ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఫస్ట్, నువ్వు కలుపుతున్నావు క్లాస్లా. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 2:25 అవుతుంది. చూస్తున్నాం కదా మనం, ఇప్పుడే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ చేసేసి ఇప్పుడు ఊరికైతే బయలుదేరినాం. సో లేటెస్ట్ అయితే మనము టైప్స్ ఆఫ్ పీపుల్ ఎట్ బార్బర్ షాప్ అని అయితే ఒక వీడియో అయితే చేసినాము. సో ఆ వీడియో చూడకపోతే వీడియో చూడండి, ఐ బటన్లో లింక్ ఉంటుంది. సో అందరూ అనుకుంటారు తెలుగు బ్లాగర్ అని చెప్పి, బ్లాగర్ అని చెప్పి బ్లాగ్స్ కాకుండా మీతో అన్నీ చేస్తున్నాను. సో రెగ్యులర్గా అయితే బ్లాగ్స్ వస్తుంటాయి. సో అప్పుడప్పుడు ఇట్లాంటి కామెడీ కంటెంట్ అయితే వస్తుంటుంది. సో చూసి ఎంజాయ్ చేయండి అంతే ఇంకా. సో డైలీ బ్లాగ్స్, రెగ్యులర్ ట్రావెల్ బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి, చూస్తారు కదా. సో అది ఇంకేం ల్యాగ్ లేకుండా ఆడికి వెళ్ళిపోదాం. ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ చూద్దాం ఆడ పరిస్థితి ఎట్లుందని అనేది. విలేజ్ బౌండరీస్ని పొలిమేర అంటారు కదా, సో ఇప్పుడే పొలిమేర అయితే దాటుతున్నాం. సో లోపలికి వెళ్తున్నాం. సో సింగిల్ రోడ్స్ ఉంటాయి మొత్తం మా ఊరికి, అంత రోడ్స్ అయితే అంత బాగుండవు, గుంచలు గుంచలు ఉంటాయి. ఊర్లలో ఎలాగో అంత రోడ్స్ అంత నీట్గా ఉండవు కాబట్టి అది కామనే ఏ ఊరైనా. సో ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసినాం. ఇది ఇంకెక్కడ నుంచి హౌసెస్ అయితే స్టార్ట్ అవుతాయి, అదంతా అవుట్స్కట్స్ లాగా, ఎవరు ఉండరు అటు సైడ్. ఈ రైట్ సైడ్లో అయితే పాల కేంద్రం అంటారు కదా, అదే అది.
స్టేట్ ఇవన్నీ షాప్స్. ముందుకెళ్ళి రైట్ గుడి దగ్గర నుంచి రైట్ వెళ్తే మా ఇంటికి అయితే వెళ్ళొచ్చు. సో ఇదే గుడి, ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. సో లాస్ట్ వీక్ అయితే బొడ్రాయి పండుగ అయితే జరిగింది. సో అప్పటిదే ఇవంత అరేంజ్మెంట్స్, సో అవన్నీ ఇంకా క్లియర్ చేయలేదు. సో ఆడ రూట్ చూస్తారు కదా, సో ఇక్కడ నుంచి ఎంట్రీ. సో అప్పటిదా ఇప్పటిదాకా అయితే ఆడ రోడ్ అయితే బ్లాక్ ఉండే కదా, సో బ్యాక్ సైడ్ నుంచి తిప్పుకొని అయితే వస్తాం. సో ఇది ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుంది, సో అది కూడా కొట్టేసారు. సో మొత్తం ఇట్లా అయింది చూడండి. సో దీని పాత ఫోటో ఒకటి ఉంటుంది, ఇల్లు పాత ఫోటో ఎట్లుంటే చూపెడతాను మీకు. సో ఇది మన కారు చూడండి, దుమ్ము దుమ్మ అయింది. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత వాష్ చేయాలి, ఇప్పుడైతే లోకల్కి వెళ్ళాం పదండి. సో ఒకప్పుడైతే చాలా బాగుండేది ఇల్లు. సో చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి, సో మొత్తం ఉన్న ఇంట్లల్లో ఇదొకటి, ఈ యాంటీనా ఒక్కటి మిగిలిపోయింది. యాంటీనా చూడండి ఎంత పెద్ద ఉంటుందో. సో ఈ రెండే మిగిలిపోయినాయి, మిగతా అయితే కోల్పోయినాయి. సో చూసి పాత 100 ఇయర్స్ బ్యాక్ కట్టి నిల్లు ఇది, తాత వాళ్ళు ఉన్నప్పుడుది. సో వర్షాలకి లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ పడ్డాయి కదా తుఫాన్ లాగా వర్షాలు, ఆ టైంలో మొత్తం కూలిపోయినాయి. సో ఇప్పుడు అదే కన్స్ట్రక్ట్ చేయడానికి చూసారు ఆడ కన్స్ట్రక్షన్ గోడ అయితే ఆడుతారు. చూసి కదా ఎట్లుందో, మొత్తం ఎగ్దం కూలిపోయినాయి అన్నీ, తుక్కు తుక్క అయిపోయాయి. సో ఇదంతా ఖాళీ ప్లేస్ ఉండేది, ఇదంతా బయట అంతా ఆడుకోవడానికి ఉండేది. అది కాంపౌండ్ వాల్, అది ఒకటి మిగిలిపోయింది. ఆ కాంపౌండ్ వాల్, ఆ యాంటీనా, ఈ రెండే మిగిలిపోయినాయి. ఇది సగం సగం ఇల్లు, ఈ మూడు మిగిలినాయి అంత, ఇంకేం మిగిలలేవు. అది పాతే 22 ఇంచెస్ కదా. కానీ అవే గట్టి ఉంటాయేమో కదా. సో ఇది మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. సో ఇది అయితే బాగానే ఉంది. సో పక్కన ఉన్న అంతా కూలిపోయింది. సో చూసిరు కదా వీడియోలు అంతా ఎట్లుందనేది. ఎండ అయితే మామూలు లేదు, ఘోరం కొడుతుంది ఎండ. సో మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయండి. సో నా సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రం ఇట్లా ఎండకి వెళ్ళిరు అనుకో, ఇక నా వీడియోలు ఎవరు చూడరు. సో వాటర్ బాటిల్ క్యారీ చేయండి, సో డిహైడ్రేట్ కాకుండా ఉంటారు. ఎండ మాత్రం ఘోరంగా ఉంది. సో చూసిరు కదా మొక్క మంత ఎట్లయిపోయిందో ఫుల్. సో ఇంకా సో దీని ఫుల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా వీడియో అయితే దీన్ని చూపెడతా ఎట్లుంటుంది అనేది. ఆల్మోస్ట్ 6 టు 8 మంత్స్ అనుకుంటున్నా. సో ఆ టైం వరకు కంప్లీట్ అవుతుందో మరి. సో ఈరోజు ఫస్ట్ డే కన్స్ట్రక్షన్. సో చిన్న ఉన్నప్పుడు అయితే మేము మంచిగా యాంటీనా ఎక్కేటోళ్ళము. సో చూస్తారు కదా అదొక టైప్ ఆఫ్ ఫన్ను, యాంటీనా ఎక్కి టైం పాస్ చేయడం. పక్కన చెట్టు ఉండేది బాదం చెట్టు, సో అది కూడా చెట్టు కొట్టేశారు. సో ఇంకేం లేదు, ఇక్కడ మిగిలినాయి యాంటీనా ఫ్రంట్ ఇల్లు, ఆ హాఫ్ ఆఫ్ గోడలు తప్ప. సో మళ్ళీ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత చూద్దాం మరి ఎట్లుంటుందో ఎట్లయితుందో. ఇది కథ. సో దీనికోసం అని చెప్పి హైదరాబాద్ నుంచి అయితే ఇటుకు వచ్చాం మనం. సో నా సైడ్ నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ నా సబ్స్క్రైబర్స్కి, సో మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ క్యారీ చేయండి, అట్లనే వాటర్ బాటిల్ క్యారీ చేయండి. సన్ గ్లాసెస్ స్టైల్కి కాదు, సో ఎండకి కూడా కళ్ళు మనకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. సన్ గ్లాసెస్ ఉంటే సన్
ఐస్ ప్రొటెక్ట్ అయితే. సో వాటర్ తీసుకున్నాం అనుకో, డిహైడ్రేట్ కాకుండా ఉంటాం. సో ఎండలు మామూలు లేవు, చూస్తురు కదా ఊరంగా ఉన్న ఎండలు. చూస్తురు వెనకాల ఎట్లుందో, చూడ ఒక పెద్ద చెట్టు ఉండేది. సో దానైతే కొట్టేసిరు. సో ఎట్లయిపోయింది చూడండి, మొత్తం చూడడానికి అంత గలీజ్గా ఉంది. సో మొత్తం చెట్లు చెట్లు చెట్లు. సో ఇప్పుడు ఆడ చూస్తురు కదా అంతా. సో ఇదంతా నీట్గా అయిపోతుంది, త్రీ టు ఫోర్ మంత్స్ అంట దసరా వరకు అయిపోతుంది అంట అన్నారు. బట్ నేను అనుకుంటున్నా అవుతుంది. సో 3 మంత్స్ to 4 మంత్స్లో అయిపోతుంది కన్స్ట్రక్షన్ అంతా మొత్తం. సో చెట్లంతా చూసిరు కదా ఎట్లుందో, మొత్తం జాతర జాతర ఉంది ఇక్కడ. అది సో ఇదే ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి లోపల రావాలి, లెఫ్ట్ వెళ్తే ఇల్లు. ఇది స్టోర్ రూమ్ ఉండే పాతగా, ఇప్పుడు అదైతే లొకేషన్ ఉంది. దాని సామాన్లు ఉన్నాయి లైట్ లైట్గా, ఏమున్నాయి నాకు కూడా తెలియదు, చాలా లేదు ఓపెన్ చేసి. సో దీన్ని అయితే పార్కింగ్ లాగా చేంజ్ చేస్తారని అన్నారు, మరి ఏమవుతుందో చూద్దాం లాస్ట్కి. సో ఇది ఎంట్రన్స్ ఇంకా మనకి లోపలికి వెళ్ళడానికి. సో ఇది లెఫ్ట్ సైడ్లో ఒక ఇల్లు, స్ట్రేట్ ఆ ముందర మొత్తం కూలిపోయింది ఒక ఇల్లు. సో మొత్తం కూలిపోయింది, వీడేంది అద్దాలు పెట్టుకొని మొత్తం పోజ్ కొడుతున్నాను అనుకోకండి. సో ఎండలు ఎట్లున్నాయి చూస్తురు కదా. సో డే వన్ వర్క్ అయితే కంప్లీట్ అయింది చూస్తురు కదా బ్యాక్ సైడ్. సో మెయిన్ ఏంటంటే ఊర్లలో పిల్లర్స్ లేకుండానే కడుతురు. సో ఈ ఇల్లు కూడా అంతే, పిల్లర్స్ లేకుండానే కడుతురు, అదే స్పెషల్. సో పాత గోడలు చూస్తురు కదా, ఈ గోడలు. సో 22 ఇంచెస్ ఎంత పెద్దగా ఉన్నాయి చూపర్స్ చూడండి. సో గ్రానైట్ రాళ్ళతో ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్ ఇటుకలు చాలా ఆ పాత గోడలతో పోల్చుకుంటే చాలా వీక్ ఉంటాయి, అది చాలా స్ట్రాంగ్. ఆల్మోస్ట్ 100 ఇయర్స్ ఈ ఇల్లు కట్టి చూస్తురు కదా, 100 ఇయర్స్ తర్వాత అయితే ఇట్లా అయిపోయింది. సో చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి ఇవి దీనితో గోడలు. సో ఇప్పుడు ఆ గోడలు సో నార్మల్ ఎట్లుంటాయి తెలుసుగా. సో అదిగా సో చూస్తురు కదా, ఫుల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా దీన్ని ఫుల్ వీడియో అయితే పెడతా, ఒక 3 మంత్స్ పడుతుంది, 3 to 4 మంత్స్ అంటుర్రు. సో చూద్దాం మరి, నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. సో అన్ని అప్డేట్స్ కావాలంటే సో ఇన్స్టాగ్రామ్లో అయితే నన్ను ఫాలో అయ్యండి. సో ఇక్కడ ఒక రూమ్ వస్తుంది, సో అది మెయిన్. సో ఇదంతా ఖాళీ ప్లేస్ ఇప్పుడు ఉన్నది. సో ఇదంతా ఖాళీ ప్లేస్ వెనకాల. సో ఇప్పుడు ఈ ఇటుకలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా ఖాళీ ప్లేస్ అంటే నార్మల్ కాంపౌండ్లా లోపల ఆడుకోవడానికి ఖాళీ ప్లేస్ ఉంటాయి కదా అట్లా. సో ఇది ఎంట్రన్స్, ఇక్కడ గేట్ వస్తుంది, అది కాంపౌండ్ వాల్. సో దీన్ని ఇట్లనే ఉంచుతారో మరి ఏం చేస్తారో తెలియదు, ఇంకా ఐడియా అయితే లేదు. సో ఇంకా ఇది బాగానే ఉంది. సో ఓల్డ్ క్వాలిటీ, ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా. సో చూస్తారు కదా ఎంత భారీగా ఉంటారో, చాలా వెయిట్ ఉంటాయి ఈ గ్రానైట్ రాళ్ళు. సో బ్యాక్ సైడ్ చూస్తారు కదా, ఆ గేట్ వెనకాల ఇల్లు ఉంది. సో దాన్ని కూడా ఊలగొట్టి పార్కింగ్ కానీ ఇంకేదైనా చేస్తారు. సో పాత అయితే స్టోర్ రూమ్ ఉండేది. సో ఇప్పుడైతే అది లాక్ ఉంది, సో లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండే. సో ఇది దీన్ని పార్కింగ్ లాగా అయితే మారుస్తారు అని అంటుర్రు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ బయట పెట్టుకోవాలి కార్స్ అని. సో వస్తే అందరం కలిసి వస్తాం కదా ఊరికి. సో మనం అయితే రిటర్న్ అయిపోయినాం. సో ఆరామ్ గారు దగ్గర ఉన్నాం చూసిరు కదా. సో మైలేజ్ చూసిరు కదా, 20 వచ్చింది. సో టోటల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రిప్పే మైలేజ్ చూపెడతా నేను. సో కరెంట్ మైలేజ్ ఇది. సో రిటర్న్ వచ్చినప్పుడు 88 కిలోమీటర్స్కి 20 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే వచ్చింది చూస్తారు కదా. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం. సో చూస్తున్నాం కదా మనం ఇంటికి అయితే వచ్చేసినాం చూడండి, మా ఇంటి దగ్గర పార్కింగ్. సో చూడండి టోటల్ ఎంత తిరిగింది అనేది, 309.5 310 కిలోమీటర్స్కి 16.9 17 అయితే వచ్చింది. సో ఇప్పుడు ట్రాఫిక్లో అయితే దిగిపోయింది కొంచెం మళ్ళీ. సో కరెంట్ మైలేజ్ చూసారు కదా, 19, ఇప్పటిదాకా చూపించిన 20 ఉండే. సో 19 అయితే వచ్చింది. సో డిస్టెన్స్ ట్రావెల్ కూడా చూసుకోండి, 113 కిలోమీటర్స్కి నాకు 19 పర్ లీటర్ అయితే వచ్చింది. సో చాలామంది అంటారు టాటా పంచ్ మైలేజ్ ఇవ్వదు అని. సో చూస్తారు కదా నేను ఎంత క్లెయిమ్ చేస్తున్నాను. సో 19 యావరేజ్ అయితే 16 to 17 ఆరామ్స్ ఇస్తుంది. సో అది.
సో వీడియోలో అనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సో మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉంది. సో తొందర తొందర అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.